సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలంలోని జీఎంఆర్ కన్వర్షన్ హాల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు జరగబోయే టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని బహిరంగంగా విజయవంతం చేయాలంటూ టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మణిపాల్ రెడ్డి మాట్లాడుతూ రేపు జరగబోయే బహిరంగ సభకు పటాన్చేరు నుండి అత్యధిక కార్యకర్తలతో బయలుదేరతామని తెలిపారు. ఎండాకాలం వలన కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి సదుపాయాలతో పాటు భోజన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో బాధ్యత తనదే అని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరగబోయే బహిరంగ సభ పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నివేదికను కేబినెట్ లో చర్చించి అనంతరం నార్మన్ పోస్టర్ ప్రతినిధులకు మరిన్ని సూచనలు చేసే అవకాశం ఉంటుందని మంత్రి నారాయణ అన్నారు. వీటితో పాటు సిఆర్డీఏకు మున్సిపల్ శాఖకు హెడ్కో అవార్డులను ఇచ్చిందన్నారు. రాజధాని ల్యాండ్ పూలింగ్, మౌలిక వసతులు, రోడ్స్ వంటి వాటికి సిఆర్డీకు, నెల్లూరులో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో త్రాగునీరు, మరుగునీరు వ్యవస్థకు హార్డ్కో అవార్డ్స్ ఇచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వరంగల్ బహిరంగ సభకు పటాన్చేరు నియోజకవర్గం నుంచి ఏ విధంగా పోవాలి, బహిరంగ సభను ఏ విధంగా విజయవంతం చేయాలి, పటాన్చేరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయడానికి